డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్‌లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ఎవరో బండి సంగారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బాబు గారి అరెస్ట్కి సంబంధించి రాష్ట్రంలో ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది త్వరలో అని. అలాగే కిషన్ రెడ్డి కూడా దీనికి ఖండిస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి ఓరో సపోర్ట్ వస్తున్నట్టు భావిస్తున్నారు. గారు దేశంలో ఉన్న అన్ని రాజకీయ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మేము చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతాము అని చాలా స్పష్టంగా చెప్పారు. మన రాష్ట్రంకి అంటే మీరు చూస్తే రజనీకాంత్ గారు కూడా స్వయంగా నాకు ఫోన్ చేసి కంటిన్యూ యువర్ ఫైట్ బ్రదర్ అని చెప్తే దానికన్నా వాలిడేషన్ ఏం కావాలండి. అంటే అందరూ అక్రాస్ బోర్డ్ మమతా బెనర్జీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, ఫరూక్ అబ్దుల్లా గారు అందరూ రోడ్డుకి, కుమారస్వామి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది. అందరూ ఇది అన్యాయం, చంద్రబాబు నాయుడు గారు నీకన్నా మాకు బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంటే నమ్మసక్యంగా లేనేలేదు, బీ స్ట్రాంగ్, మళ్ళీ పుల్లి వేటాడడానికి వస్తుందని కూడా వాళ్ళు నాకు చెప్పారు. అది మాకున్న క్రెడిబిలిటీ. ఒక్క నిమిషం, నేను చెప్పా ఈ రోజు కంపెనీ విలువ 2,500 కోట్లు మార్కెట్ లో ఉంది, మాకు లిస్టెడ్ కంపెనీ, మాకు అవసరం ఏంటండి? అలాంటి వ్యక్తి, ఏం తప్పు చేయని వ్యక్తి లోపలేశారు. కనుకనే ఈ రోజు మా నిర్ణయాలన్నీ ఆ గేట్ బయట తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చిన ఏకైక చర్చ కలిసికట్టుగా ప్రజల కోసం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనందరం పోరాడాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అవుతే రేపు లోకేష్ అవుతే ఎల్లుండి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇంకా సామాన్యులు రోడ్డుపైన తిరిగే పరిస్థితి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే రోడ్డుపైన ఆపేసి చివరికి ఆయన రోడ్డుపైన పడుకుంటేనే ఎలా చేశారంటే సామాన్యులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఆంధ్ర రాష్ట్రం తిరిగే పరిస్థితి ఉంటుందా? ఈ సైకో ముఖ్యమంత్రిని శాశ్వతంగా ఇంటికి పంపించే లక్ష్యంతోనే, ప్రజల్ని ఈ సైకో ముఖ్యమంత్రి దగ్గర నుంచి కాపాడే లక్ష్యంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఒక సివిల్ వార్ ప్రకటిస్తాం జరిగింది.